కలెక్టర్లను బెదిరింపులకు ప్రలోభాలకు గురి చేస్తున్న అధికార పార్టీ స్థానిక నేతలు బెదరని రెండో వార్డు స్వాతంత్ర అభ్యర్థి దొమలపాటి వీణ ప్రియాంక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ నుంచి తీవ్రమైన బెదిరింపులను ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న రెండో వార్డు స్వతంత్ర అభ్యర్థిని దొమలపాటి మీనా ప్రియాంక. స్వతంత్ర అభ్యర్థినిగా రెండో వార్డులో పోటీ చేస్తున్న దొమలపాటి మీనా ప్రియాంక ఓటర్లను ఆకట్టుకుని అందరి ఆదరాభిమానాలతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆమె తన అనుచరులతో ఇంటింటా ప్రచారం చేస్తూ బీరువా గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సందర్భంగా మీనా ప్రియాంక సుధీర్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు తమ వార్డుకు వచ్చి తీవ్రంగా బెదిరింపులు ఒత్తిళ్లకు పాల్పడుతూ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె కన్నింటి పర్యంతమయ్యారు. కాబట్టి తన బీరువా గుర్తుకు నిర్భయంగా ఓటు వేయమంటూ ఆమె వార్డు ప్రజలను అర్థిస్తున్నారు. రామచంద్రపురం పట్టణం రెండో వార్డు స్టిల్వేలపేట ఓటర్ మహాశీలందరికీ నమస్కారం. స్టిల్వేలపేట ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా భార్య తమ్ముడుపాటి మీనా ప్రియాంక బరిలో ఉంది. అత్యంత ప్రజాదరణ కలుగుతుంది మాకు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వ్యక్తికి పట్టం కట్టాలన్న ఆలోచన ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెటిల్మెంట్ చేసుకునే నాయకులకి ఎవరున్నా పట్టం కట్టడం మీరు ఖచ్చితంగా మీకు మేము ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని అంటున్నారు. అయితే స్థానిక నాయకులు అత్యంత కిరాతకమైన పరిపాలన అందిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులు గురి చేసి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో ప్రతి పథకాన్ని మాకు ఓటైపోతే ఆపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏ విధమైన ప్రలోభాలకు ఓటర్లు ఏం భయపడక్కర్లేదు. ఏ ప్రభుత్వ పథకం కూడా అర్హుడు అన్నవాడికి ఎవరికి ఆగదు. ఆ యొక్క పథకాన్ని ఉపయోగించుకుని ఏది కూడా మీ భయభ్రాంతులు గురవకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకుని మాకు ఓటేసి ఏదైతే బీరువా గుర్తు మాకు ఓటేసి ఇండిపెండెంట్గా గెలిపించాలని కోరుతున్నాను. మాకు చాలా సపోర్ట్ ఉన్నారు కానీ అధికార పార్టీ మమ్మల్ని చాలా ప్రలోభాలకి లోంచేస్తున్నారు. మా చుట్టూ తిరిగిన వాళ్ళకి ఏమీ రావాలి. జగన్ గారు వర్తించిన హామీలన్నీ ఏమీ రావాలి. ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మా చుట్టూ తిరిగే జనాన్ని. దయచేసి ఇది ప్రజల దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి కూడా తీసుకురావాలి అని మనవి. దయచేసి మమ్మల్ని స్వతంత్రంగా మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీరుగా గుర్తుని గెలిపించాలని ఆలోచిస్తున్నాం. వీరుగా గుర్తుగా మనవాడు.